అత్యాసకుడులు మ్యాజికల్ కోంబు అనగనగా ఒక ఊరిలో రంగమ్మ అనే ఆవిడ ఉండేది. రంగమ్మ పద్ధతులు సాంప్రదాయాలు బాగా తెలిసిన ఆవిడ. ఎప్పుడు దైవ చింతనలోనే ఉండేది. తనకి సుమతి అనే ఒక కూడలు ఉండేది. సుమతికి అత్యాస ఎక్కువ. ఎప్పుడు ఎలాగైనా డబ్బులు సంపాదించాలి అనేదే ఆమె ఆశ. ఒకరోజు రంగమ్మ దగ్గరికి ప్రియా అనే ఒక అమ్మాయి తల మీద చీర కొంగు కప్పుకుని ఏడ్చుకుంటూ వస్తుంది. అమ్మా, ఎవరమ్మా నువ్వు? అమ్మా, నా పేరు ప్రియా. మన రామాలయంలో పనిచేస్తున్న పూజారి వాళ్ళ కూతుర్ని. మన ఊరి రామాలయం పంతులంటే ఏంటి? మన జానకి కూతురువా? అవునండి. ఏందమ్మా గట్లా పరాయి వాళ్ళలాగా బయట నించొని మాట్లాడుతున్నావు? దా లోపలికిరా అని ఇంట్లోకి తీసుకెళ్లి వెళ్లి తనతో ఇలా అంటుంది. ఇప్పుడు చెప్పు తల్లి, ఇంకేంటి విశేషాలు? అంతా బానే ఉన్నారుగా. ఏంది తల్లి, ఏమైనా సమస్యనా? ఏదైనా ఉంటే నాకు చెప్పు తల్లి, నాకు చేతనైనంత సాయం చేస్తాను. ఏం చెప్పమంటారండి నా బాధ. కొన్ని రోజుల క్రితం ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో నా జుట్టు మొత్తం ఊడిపోయింది. దాంతో నా ముఖం అంధవికారంగా మారిపోయింది. నా అంధవికారాన్ని చూసి ఎవ్వరూ నన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావట్లేదు. అది చూసి అమ్మా నాన్న నా పెళ్లి గురించి బాధపడని రోజంటూ లేదు. వాళ్ళని అట్లా నేను చూడలేకపోతున్నానండి. అయ్యో, ఎంత కష్టం వచ్చిందమ్మా నీకు. ఊకో తల్లి, ఊకో. దీని కారణంగా నా ఫ్రెండ్స్ కూడా నాతో సరిగ్గా కలవట్లేదు. మీరే నాకు ఎలాగైనా సాయం చేయాలమ్మా, ప్లీజ్ అమ్మా. అది విన్న రంగమ్మకి చాలా బాధేస్తుంది. ఎలాగైనా ప్రియకి సాయం చేయాలి అని తన దగ్గర ఉన్న ఒక మ్యాజికల్ కొంబిస్తుంది. చూడు ప్రియా, గిది మ్యాజికల్ దువ్వెన. ఇది గనక వాడితే నీకు పోయిన జుట్టు మొత్తం తిరిగి వస్తది. చాలా థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. హే ఊక, బయట వాళ్ళకి చెప్పినట్టు చెప్తాను. నువ్వు మా జానకి కూతురువి, నాకు కూడా కూతురు లెక్కేగా. గా మాత్రం సాయం చేసుకోలేమా ఏంది? నువ్వు మంచిగా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండుడే నాకు కావాలే అని అంటుంది. అది విన్న ప్రియకి రంగమ్మది ఎంత మంచి మనసో అర్థమవుతుంది. రంగమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ మ్యాజికల్ కొంబు వాడటంతో ప్రియకి పోయిన జుట్టు మొత్తం మళ్లీ వస్తుంది. అది చూసి చాలా మంది ఆశ్చర్యపోతారు. ప్రియ ఫ్రెండ్ మళ్లీ ప్రియతో మాట్లాడడం మొదలు పెడుతుంది. అలా తనకి మంచి పెళ్లి సంబంధం కూడా ఫిక్స్ అవుతుంది. కొద్ది రోజుల తర్వాత ప్రియ రంగమ్మ దగ్గరికి వచ్చి, అమ్మా థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మీరిచ్చిన మ్యాజిక్ కోమ్ వల్లే నాకు పెళ్లి కుదిరింది. మీ వల్లే ఇదంతా. మీరు హెల్ప్ చేయకపోయి ఉంటే నేను ఏమైపోయేదాన్నో. నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా, హజ్జాల్ తల్లి. అమ్మా ఇదిగోండమ్మా మీ మ్యాజికల్ కోమ్, దీనితో నాకు ఇక అవసరం తీరిపోయింది. ఇది మీ దగ్గర ఉంటే నాలాంటి వాళ్లకు ఎవరికైనా యూజ్ అవ్వచ్చు. నువ్వెంత మంచిదానివే తల్లి. నీతో పాటు పక్క వాళ్ళకు కూడా మంచి జరగాలని చూస్తున్నావు చూడు. నువ్వు సల్లగా ఉండాలమ్మా అని దీవిస్తుంది. ఇదంతా డోర్ వెనకాల నిల్చొని రంగమ్మ కోడలు సుమతి వింటూ ఉంది. విని, ఓహో అంటే మా అత్త ఇచ్చిన మ్యాజిక్ దువ్వెన వల్ల ప్రియకి జుట్టొచ్చిందన్నమాట. ఈ విషయం ఊర్లో వాళ్ళందరికీ చెప్పి ఎవరికైతే మంచి జుట్టు కావాలో వాళ్ళందరినీ ఒక చోటికి చేర్చి ఈ మ్యాజిక్ కోమ్ యూస్ చేసి ఫుల్ బిజినెస్ చేసి మస్తు పైసలు కమాయిస్తా చూసుకోండి అని తనలో తాను అనుకుంటూ ఉంటుంది. వెంటనే అనుకున్న పథకం ప్రకారం ఊర్లో వాళ్ళందరికీ మ్యాజిక్ కోమ్ గురించి చెప్తుంది. దాంతో చాలా మంది తమ జుట్టు పెరగటానికి ఆ మ్యాజికల్ కోమ్ కోసం సుమతికి డబ్బులిస్తారు. అలా వాళ్ళందరినీ ఒక చోటికి చేర్చుతుంది. మెల్లిగా వాళ్ళ అత్తకి తెలియకుండా ఆ మ్యాజిక్ దువ్వెన్ని దొంగిలిస్తుంది. దొంగిలించిన దువ్వెన్ని తీసుకుని ఊర్లో వాళ్ళంతా ఉన్న చోటికి వెళ్తుంది. అందరితో సుమతి, అందరూ లైన్లో నిల్చోండి,
ఒక్కొక్కరు రావాలి వచ్చి డబ్బులు ఇచ్చి ఈ మ్యాజికల్ దువ్వెంతో దువ్వుకోవాలి 1000 రూపాయలు ఇస్తే ఒకసారి దువ్వుతాను 2000 ఇస్తే రెండు సార్లు దువ్వుతాము మీకోసం ఒక బంపర్ ఆఫర్ కూడా ఉంది 10000 ఇస్తే ఏకంగా జడవేసి పూలు పెడతాము అని అంటుంది దాంతో అందరూ వచ్చి ఆ డబ్బులు ఇచ్చి దువ్వుకుంటారు కొందరు రెండు సార్లు దూకుంటారు ఇంకొందరు చక్కగా 10000 ఇచ్చి జడ కూడా వేయించుకుంటారు కొద్దిసేపటి తర్వాత జనాలకి జుట్టు పెరగకపోగా ఉన్న జుట్టు మొత్తం రాలిపోతుంది ఎవరైతే 10000 ఇచ్చి జడ వేసుకొని పూలు కూడా పెట్టించుకున్నారో వాళ్ళ జడ మొత్తం బిగ్గు ఊడిపోయినట్టు ఊడిపోయింది దాంతో జనాలందరికీ కోపం వస్తుంది అందరూ సుమతిని తిట్టడం మొదలు పెడతారు ఒక ఆమె ఏందే ఇది కొండనాలికకి మందేస్తే ఉన్ననాలిక ఊడిపోయిందంట ఉన్న జుట్టు కాస్త ఊడిపోయింది కదనే నీ వల్ల ఏం చేసినవే జుట్టు వస్తదని చెప్పి నా దగ్గర పైసలు తీసుకున్నావు గదే ఇప్పుడు పోయిన జుట్టు ఎట్లొస్తదే నీ సంగతి చెప్తా నాకు అని అందరూ ఆమెని తిట్టడం మొదలు పెడతారు అదంతా చూసి భయపడి ఏం చేయాలో అర్థం కాక భయపడుతూ ఉంటే అదే టైంకి రంగమ్మ వస్తుంది ఏంటమ్మా ఏంది సంగతి ఎందుకు అందరు నీ మీద పడి తిడతన్నారు ఎందుకు అందరూ మా కోడలు నీ గట్ల తిడతన్నారు అని అడుగుతుంది దానికి అక్కడ ఉన్న వాళ్ళంతా జరిగింది రంగమ్మకి చెప్తారు అది విన్న రంగమ్మకి వాళ్ళ కోడలిపైన చాలా కోపం వస్తుంది ఆ కోపంతో సునీత తలపైన రెండు మొట్టకాయలు వేస్తుంది వాళ్ళు ఇచ్చిన డబ్బులన్నీ తిరిగి వాళ్ళకి ఇచ్చేస్తుంది అప్పుడు గిది జుట్టు పెరిగే మ్యాజిక్ కాంబు గాదే గది నాతోనే ఉంది ఇది జుట్టు ఊడిపోయే మ్యాజిక్ కాంబు అని చెబుతుంది అది విన్న అందరూ షాక్ అయిపోతారు సుమతి మనసులో ఏంది అది వేరు ఇది వేరా రెండు ఒకేలా ఉన్నాయే చిచి ఇంకెప్పుడు మా అత్తమ్మ సామాన్లు ముట్టుకోకూడదు అని అనుకుంది అప్పుడు రంగమ్మ అందరితో మన ఆశలకు కూడా హద్దు ఉండాలి హత్యాసకి పోతే ఇగో గిట్లనే అవుతది అని అందరికి బుద్ధి చెప్తుంది తన దగ్గర ఉన్న మ్యాజికల్ కొంబుతో అందరికి మళ్ళీ జుట్టు వచ్చేలా చేస్తుంది ఈ సంఘటనతో ఊర్లో వాళ్ళకి అత్యాశకి పోతే ఉంది కూడా పోతుందన్న విషయం అర్థమవుతుంది సుమతికి మాత్రం లైఫ్ లో తన అత్త వస్తువులు ఏవి ముట్టుకోకూడదు అన్న విషయం మాత్రం బాగా అర్థమైంది నమస్కారం అండి నేను మీ అందరూ మెచ్చిన అత్తని హాయ్ అండి నేను మీ అందరికీ నచ్చిన కోడల్ని ఇక నుండి మీ అందర్నీ అలరించడానికి మిమ్మల్ని ఆనందపరచడానికి మన మహా టీవీ ద్వారా మీ ముందుకి వచ్చేస్తున్నాం మరింకెందుకు ఆలస్యం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం గంట కొట్టుండ్రి మీకు అత్తగారిష్టమా లేక కోడలు ఇష్టమా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి మహా టీవీ